రోడ్లు చూడండి, అటర్ఫ్లాప్ రోడ్ అయితే అక్కడ ఉంది. సో మనం ముందైతే మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము రోడ్లో. సో కానీ ఇక్కడికి వచ్చినప్పటికైతే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. అట్లా కొన్ని ఊర్లు అయితే అటు ఉన్నాయి. ఇదంతా లాస్ట్ టైం మనం దోనిబాయ్ వెళ్ళాం కదా ఆ రూటు. ఇక్కడైతే ముచ్చటగా రెండు మూడు ఇల్లులు, రెండు ఇల్లులే ఉన్నాయి. ఇదంతా నక్సలైట్స్ అప్పుడు ఆ రోజుల్లో నక్సలైట్లు తిరిగే ప్రాంతం అని చెప్పొచ్చు మనం ఇదంతా. అక్కడ వచ్చేసి అతను చాలా స్పీడ్గా వస్తున్నాడు రూట్లో. అన్న మెట్టుకోడ, ఎటు మెట్టుకోడ, ఇటు నుంచి వచ్చినా, ఇలాగ వెళ్ళొచ్చు కదా, ఇలాగా కొత్తూరే వెళ్ళాలి. సో కన్ఫ్యూజ్ అయినా అతని కాడ అయితే కొత్తూరు అని చెప్పాడు అతను. ఇటు సైడ్ కొత్తూరు పోవాలి కదా మనం కూడా. మొత్తం మోటో వ్లాగులు అంటే చాలామంది అనుకుంటారు అటు ఇటు ప్రపంచాలు తిరిగేస్తారు అవి ఇవి అనేసి. మనం వచ్చేసి మొత్తం నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తాం మనం మోటో వ్లాగ్లో. ఫ్రెండ్స్ మొత్తం నేచర్, నేచర్ మధ్యలోంచి మనం ట్రావెల్ చేస్తున్నాము. చాలా అంటే ఇక్కడ ఎండ ఎంత ఉన్నప్పటికీ ఎండ అనిపిస్తలేదు. ఎందుకు అంటే మొత్తం కూల్గా ఉంది. ఈ మనుషులు మొత్తం విలేజ్ చూడొచ్చు, మొత్తం పల్లెటూర్లు, చిన్న చిన్న పల్లెటూర్లు. సో ఈ పల్లెటూర్ల మధ్యలోంచి అక్కడక్కడ ఇట్లా గేదెలు చూసుకుంటూ పోతే చిన్న చిన్న పెయ్యలు ఆవులు, వాళ్ళు కూడా మనల్ని డిఫరెంట్గా చూస్తున్నారు. మన హెల్మెట్ కొండే హెల్మెట్ మౌంట్ ఉంటుంది కదా, సో దాన్ని చూసుకుని ఏంది ఏం కెమెరా ఏం ఫోను అన్నట్టు అతను చూస్తున్నారు అన్నమాట కొంతమంది. ఇట్లా ముందుకు పోతే ఇక్కడ మొత్తం సంత అయితే అవుతుంది, సంతలాగా. కొంతమంది ఆంటీలు ఆ పక్కనే స్కూల్ ఒకటి గేమ్స్ ఆడుకుంటున్నారు. సో అగైన్ మనం ప్యూర్ నేచర్లోనికి అయితే వచ్చేసాము. సో మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే సింపుల్గా అండ్ ఎక్సలెంట్ నేచర్ విత్ 0% పొల్యూషన్ అనేసి మనం చెప్పొచ్చు క్లియర్ కట్గా. సో మీరు చూస్తున్నది, సో ఒకప్పుడు ఏంటంటే నక్సలైట్లు తిరిగే ఏరియా ఇదంతా. అంటే వాళ్ళకి పోలీసులకి బాగా వార్స్ అయితే జరిగేవి ఈ ఏరియాలోనే. సో ఇది దోనిబాయ్ పోయే రూట్ అనమాట. సో మనం అదే బెండ్రాయ్ వాటర్ఫాల్లో ఎంజాయ్ చేసినాక అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ రైడ్ అనేది క్యాప్చర్ చేసిన నేను మొత్తం. పచ్చని పల్లెటూర్ల మధ్యన ఆవులు, అబ్బాబా, ఈ రెండు నాకు సైడ్ ఇవ్వను అనుకుని డిసైడ్ చేశాయి, కాకపోతే ఇవ్వాల్సి వచ్చింది. సో మనం హార్న్ అయితే కొట్టేసాం టపా టపా టపామని. సో ముందుకు పోదాం, చూద్దాం ఏమి ఉంటుంది ఏంటి కదా అనేది. సో మీరు నాతో పాటు మీరు కూడా చూడాలి మన మా ఊరు నేచర్ అదంతా. శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో మనం ఒక డ్రైవ్ చేస్తున్నాము రైడింగ్ అనమాట. సో అటుపక్క మొత్తం కొండలు తోటలు, ఇటుపక్క అయితే కొన్ని కొన్ని ఇల్లులు ఉన్నాయి. సో ఇటు ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే రిమైనింగ్ అంతా తోటలే. అంటే ఈ ఏరియాలో ఇల్లులు అయితే లేవు. చాలా అంటే చీకట్లో, అంటే నైట్ టైం అయితే చాలా రిస్కీ ఏరియా అని చెప్పొచ్చు. అక్కడక్కడ ఊర్లు తగులుతున్నాయి, మిగిలినవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ టాప్ మనకి కొడేయండి, ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. సో మనం ముందుకు పోదాం. అసలు రోడ్డు ఎలా ఉంది చూడండి, నేచర్ ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఎవ్రీథింగ్ సూపర్ అని చెప్పొచ్చు మనము. ఈత చెట్టు చూడండి, ఈత పళ్ళు కాస్తుంటాయి అన్నమాట. సో అటు ఇటు మంచి మంచి టేకు చెట్లు అయితే బాగా ఉన్నాయండి. టేకు చెట్లు అండ్ శివిడి అంటే జీడిపళ్ళు, క్యాజు సీడ్స్ అవి చెట్లు ఉంటాయి కదా అవి. అండ్ అన్నీ పచ్చని పల్లెటూరులో మనం ప్రయత్ ప్రయాణిస్తున్నాము ప్రకృతి ఒడిలో.
సో ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు నివసిస్తున్నారని అయితే చెప్పచ్చు మనము. ఇలాంటి ఊర్లో కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టారు చూడండి, హైలైట్ అని చెప్పచ్చు. వాళ్ళ ఇంటి ఊరు మొత్తానికి వీళ్ళే పెద్ద ఇంటి వాళ్ళు అని చెప్పచ్చు, అంటే రిచ్ కిడ్స్ అని చెప్పచ్చు మనము. అట్లా పోదాం ముందుకి. సో మొత్తం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఏరియా మొత్తం మీకు చూపిస్తాను. సో మన వీడియోలో ఏంటంటే ఎస్పెషల్లీ వర్కింగ్ ఆన్ నేచర్, ఎక్స్ప్లోరింగ్ నేచర్ అన్నమాట. సో ఇక్కడ మనం, సో మన కెమెరా మౌంట్ అనేది అటు ఇటు కొంచెం వంగింది, సో మనం దాన్ని సెట్ చేసుకున్నాము. సో సెట్ చేసినాక మళ్ళీ మనం ప్రకృతి వైపు పయనం చేద్దాం. అండ్ అరటి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక ఇల్లు అయితే ఉంది, అంటే ఊరికి కొంచెం దూరంలో ఇల్లు ఉంది. అంటే వీళ్ళు ఎట్లా మరి బతుకుతారో ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఒంటరిగా ఉన్న ఇల్లు అనేసి అయితే చెప్పచ్చు. కొత్త ఇల్లు అనమాట, ఇంకా దిగలేదు వీళ్ళు ఇంట్లో. సో అట్లా ఉందనమాట, శుభం ఉంది కదా ఇల్లు. సో ఈత చెట్లు మొత్తం నేచర్ ప్రకృతి కోసం చాలామంది పడి చేస్తుంటారనమాట. సో అలాంటి అందమైన ప్రకృతి కావాలంటే మా ఏరియా సైడ్ అయితే మస్తు ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది లొకేషన్స్. సో నేను అందుకని చాలా రైడ్ చేస్తుంటాను, మీకు చూపిస్తుంటాను ఈ నేచర్ అంతా. సో ఇదంతా మీకోసం, మన కోసం, నా కోసం అని చెప్పవచ్చు. ఏం చూస్తున్నారు మీరు? ఫస్ట్ టైం విజిట్ చేసినారు కదా మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్. సో మీరు ఇట్లా నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోలు అయితే చేయాలి అనుకుంటున్నాను. అండ్ మన తర్వాత వీడియోలు ఎక్కడ తీయాలి అంటే మనం నెక్స్ట్, సో ఇంకొక డిస్ట్రిక్ట్ అనమాట, మా ఊరు దాటిపోతున్నాను నేను వీడియోలు తీయడానికి, షూట్ చేయడానికి. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మీ ముందు పెడతాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చి అండ్ ఈ ప్రకృతి కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోండి, నాకు కొంచెం కోఆపరేషన్ ఇస్తే. సో నేను మంచి వీడియోలు అయితే మీ ముందుకు తెస్తాను. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు అయితే వచ్చేసాయి. సో ఇదంతా ఎక్కడ, ఈ రూట్ ఎక్కడ అంటే శ్రీకాకుళంలోని బెనరాయి వాటర్ఫాల్ అయితే ఉంది. బెనరాయి వాటర్ఫాల్ నుంచి అగైన్ కొత్తూరు పోయే రూట్ ఇదంతా, అంటే మెట్టు కూడా కొత్తూరు పోయే రూట్లో మనకి ఇది వచ్చేసి ఈ ఏరియా దోనుబాయి ఏరియా అని. సో లాస్ట్ టైం మన వీడియోస్లో ఉంటుంది ఏరియా, ఆల్రెడీ తీసాం మనము. కాకపోతే సో రైడ్కి సమ్ డిఫరెన్స్ వీ కెన్ అబ్జర్వ్ అన్నమాట. సో అందుకని ఈ వీడియో మళ్ళీ మీకు పెడుతున్నాను, అంటే వేరే వీడియో అది కాదు, సేమ్ కాదు. సో ఇక్కడ చూడండి అసలు రోడ్డు పైన ఎండ్ అనేది లేదు, అంత మొత్తం నీడ చెట్లు నీడ అనమాట. ఆక్సిజన్, సో 100% ప్యూర్ ఆక్సిజన్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు చాలా అందమైన ప్రాంతంలో అయితే. కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్లు అనేవి అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి. సో 70% రోడ్లు అయితే చాలా బాగానే ఉన్నాయి, కొంచెం 30% రోడ్ అనేది డ్యామేజ్ అయ్యింది. అంటే చిన్న రోడ్లు అయితే ఉంటాయి. సో ఒక మ్యాక్సిమం ఒక రెండు కార్లు, పెద్ద కార్లు రెండు అయితే రోడ్డు పట్టేస్తుంది అట్లా. సో ఈ రోడ్లో ఏం చేసి హెవీ వెహికల్స్ అయితే వెళ్ళవు, సో అంత అవసరం కూడా ఉండదు. సో నార్మల్గా చిన్న వెహికల్స్, చిన్న వ్యాన్లు, ఆటోలు ఇలాంటివి అయితే ట్రావెల్ చేస్తుంటాయి. సో నేనైతే చెప్తున్నాను ఏంటంటే మా ఫ్రెండ్స్ నన్ను వదిలిపోయారు. యాక్చువల్లీ మేము ఒక 5 మెంబర్స్ అయితే వచ్చాము, అట్లా ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చాము. సిక్స్ మెంబర్స్ వచ్చాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళందరూ నన్ను వదిలేసిపోయారనమాట. వదిలేసిపోయారంటే మనం వీడియో తీసుకుంటూ కొంచెం లేట్ చేసాము, వాళ్ళు ముందు పోయారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అయితే వీడియో స్టెబిలిటీ అయితే లేదు మన దగ్గర, ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అంత ఫోన్లు అంత అదే కెమెరాలు కొనుక్కునే అంత బడ్జెట్ అయితే లేదు. సో నా వరకు అంటే నాకు ఎంత
తోచింది నేను చూపిస్తున్నాను మీకు. సో తప్పులు ఏమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్, దాన్ని కొద్దిగా ఎక్స్క్లూజ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం రోడ్ ఎలా ఉంది. ఇందాక చెప్పాను కదా 30% ఇదే అని, అట్లా కొంచెం బాగోదు రోడ్డు. సో మొత్తం అడవి, కొండలు, తోటలు. ఈ రోడ్లో ఒంటరిగా ప్రయాణించడం కొంచెం కష్టమైన పని. అండ్ జనరల్ మనుషులు అయితే ఏం కాదు, పిట్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాంటివి ఏమైనా డిసీజెస్ ఉన్నవాళ్ళు చాలా కష్టం అనమాట. మీరు ఇప్పుడు చూసారు కదా, వ్యాన్ ఒకటి పోయింది, పక్క నుంచి మనం పోయాం, అంటే ఆ స్పేస్ మాత్రమే. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఈ రోడ్లో. సో మొత్తానికైతే ఒక ఏరియా అయితే వచ్చేసింది, ఇది సీతంపేట, సీతంపేట లొకేషన్ అనమాట. సో ఈ లొకేషన్ నుంచి మనం వచ్చేసి మన ఊరు అయితే పోవచ్చు. ఇక్కడ నుంచి మన ఊరు వచ్చేసి 40 కిలోమీటర్ల దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఆగారు, ఛాయ్ తాగుదామా లేదంటే వాటర్ తాగుదామా అనేసి. సో దానివల్ల మనం కూడా ఆగాల్సి వచ్చిందన్నమాట. సో మా ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏం రా లేట్ అయింది అనేసి. మీరందరూ నన్ను వదిలేశారు, మీ ఫ్రెండ్స్ చెప్పి నేను కట్ అనుకొని నేను చెప్పిన. ఇంతలో ఆయనకున్న అబ్బాయి నవ్వుతున్నాడు, వాటర్ తాగలేక ఉండలేక నవ్వుతున్నాడు అనమాట.